आरके रोजम्मा नायकत्व మామూలుగా మీ అందరికీ తెలుసు గతంలో చాలా ప్రభుత్వాలు ఎన్నికల ముందు రావటం అరచేతిలో వైకుంఠం చూపించడం ఓట్లను వేయించుకోవడం ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ల వరకు మీకు కరిపించకుండా తిరగటం ఏదైనా అడిగితే తప్పించుకొని తిరిగే వాళ్ళని మీరు చూసుంటారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రతి వర్గం వాళ్ళకి ప్రతి వయసు వాళ్ళకి కూడా ఏం కష్టాలు వాటిని ఎలా దూరం చేయాలి అని చెప్పి మీరు చెప్పిన ప్రతి కష్టాన్ని విన్నాడు చూసాడు దానికి ఒక పరిష్కారంగా నవరత్నాలను అనౌన్స్ చేయడం జరిగింది మీరు కూడా జగనన్నని నమ్మి 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఆయన్ని ఆశీర్వదించారు ఈ రోజు ఆశీర్వదించిన మీ అందర్నీ కూడా గుర్తుపెట్టుకొని తాను ముఖ్యమంత్రిగా మొదటిసారి అయినా తాను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అప్పుల్లో పెట్టేసి చంద్రబాబు నాయుడు కేవలం 100 కోట్ల ఖజానాలో పెట్టి వెళ్ళినా కూడా కుంటి సాకులు చెప్పి తప్పించుకోకుండా తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సంతకం చేసిన మొదటి రోజు నుంచే పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా లబ్ధిదారుడైతే చాలు ప్రతి ఒక్క ఇంటికి కూడా అది చేరాలి అని చెప్పి జగనన్న చెప్పడమే కాదు చేసి కూడా చూపించారు ఈ రోజు తెలుగుదేశానికి ఓట్ వేసిన వాళ్ళైనా అలాగే బీఎస్పీ మనకు నించున్నారు బీఎస్పీ వాళ్ళైనా కాంగ్రెస్ కేసిన వైఎస్ఆర్సీపీ కేసిన అతను పేదవాడు లబ్ధిదారుడైతే నేను ఇచ్చే సంక్షేమ పథకం ఆ ఇంటికి వెళ్ళి చేరాలి అని చెప్పి అటు అఫీషియల్స్ కి ఇటు ప్రజాప్రతినిధులైన మాకు కూడా చెప్పడం జరిగింది ఈరోజు నగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గత 30-40 సంవత్సరాలుగా జరగని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఆడపడుచు కల అయిన ఇల్లు తిన్నా తినకపోయినా గౌరవంగా మన ఇంట్లో ఉండాలి అని ఆడబిడ్డ ఎప్పుడూ కోరుకుంటుంది అలాంటి ఆడబిడ్డకి గౌరవం కల్పించే విధంగా ఆ ఇంట్లో ఆమె కూడా ఇంటి ఓనర్ లాగా అంతకుముందు మీ ఇంటికి పెద్దవారంటే మొగుడిని చూపిస్తారు ఇప్పుడు ఇల్లు ఆడవాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి ఇద్దరు సమానం అని చెప్పడం కాదు సమానంగా చేసి చూపించారు సో ఆ ఇంటిలో గౌరవంతో పాటు సంతోషంగా కుటుంబంతో ఉండే అవకాశాన్ని ఆడపడుచుకు ఇవ్వటం మీరందరూ గమనించాలి అలాగే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళకి చేయూతనివ్వటం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి ఆసరాతో ఆదుకోవటం రైతన్నలకి రైతు భరోసా ఇవ్వడం ఫండ్ ఎంపీపీ ఫండ్ అని కూడా మ్యాచ్ చేసి అవసరమైన చోట అభివృద్ధి చేసే అవకాశాన్ని కూడా కల్పించారు అనేది మనం తెలుసుకోవాలి ఈ రోజు నేను ఈ రాష్ట్రంలో మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా నగిరిలో నా బాధ్యత మీ అందరికీ అన్ని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గడప గడప అనేది మిస్ కాకుండా చేసుకుంటూ వెళ్తున్నాం కానీ నేను ఒక మండలంలో చేసేటప్పుడు ఇంకో మండలంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి అటు మా నాయకుల్ని వారి వారి పంచాయతీల్లో తిరగటమే కాకుండా సమస్యలు ఎక్కువగా ఉన్న చోట మా అన్నయ్యని కూడా పంపించడం జరుగుతుంది సో మా అన్నయ్యకు డోర్ టు డోర్ వచ్చి ఎక్కడ ఎక్కువ సమస్యలు ఉంటే అక్కడ మళ్ళీ నేను వచ్చి డోర్ టు డోర్ చేసి ఆ సమస్యల పరిష్కారాన్ని వెతుకుతున్నాం సో 2 ఏళ్ళు మనకి కోవిడ్ లో వెళ్ళిపోయింది ఆ 2 ఏళ్ళు మనం ఎంత కష్టపడ్డామో మీ అందరు కూడా చూశారు ప్రజల ప్రాణాలు కాపాడటానికి మనం ఇక్కడే కోవిడ్ సెంటర్ పెట్టుకోవడమే కాకుండా అన్ని పిహెచ్సీలకి కోవిడ్ సెంటర్ కి 100 బెడ్డర్ కి సిహెచ్సికి అన్ని కూడా మందులతో సహా అన్ని అందుబాటులోకి తెచ్చి ప్రజలందరికీ సపోర్టివ్ గా ఉంటూ అఫీషియల్స్ కి కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేసి అప్పుడు అసలు ఏమీ లేవు హాస్పిటల్స్ తప్ప మొత్తం షాపులు కానీ హోటల్ కానీ అన్ని మూసేసినా కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మీకు పని చేయించాం సో భరోసా ఇవ్వటం అలాగే చిన్న పిల్లలు కూలి పనికి వెళ్లకుండా స్కూల్కి వెళ్లే విధంగా వారికి చదువుని అమ్మకి వచ్చి ఆర్థిక భరోసాని అమ్మఒడి ద్వారా ఇవ్వటం అలాగే పేదవాడు కూడా కార్పొరేట్ స్థాయిలో చదువుకునే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ లోనే అన్ని ఫెసిలిటీస్ తో పాటు
సిబిఎస్ సిలబస్, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్ తో ట్యాబ్స్ కూడా ఇచ్చి వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో కాన్వెంట్ లో చదువుకున్న పిల్లలతో పోటీ పడి నించునే విధంగా చదువుని కూడా చెప్పించడం మనం అందరం కూడా చూస్తున్నాం. అలాగే తెలివైన పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి కూడా ఈ రోజు అవకాశాన్ని కల్పించారు. ఇలా ప్రతి ఇంటికి కూడా ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా, ఒక మనవళ్లాగా ప్రతి ఒక్కరి కష్టాన్ని దూరం చేస్తూ అందరికీ సంతోషాన్ని నింపుతున్నారు. ఇది చూసి సహించలేని తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు ప్రతి ఊరికి వెళ్ళటం, ఏం చేశాడయ్యా జగను, ఏం చేశాడయ్యా జగను, ఏం చేసింది రోజమ్మ అని మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళు కళ్ళున్న కబోదులా అని నేను అడుగుతున్నా. ఏ ఊరికి వెళ్ళినా కూడా గతంలో లేనటువంటి విధంగా ఎంతమందికి మనం ఇళ్ల పట్టాలు చిల్లిస్తున్నాం, ఎంతమందికి ఆసరా ఇస్తున్నాం, ఎంతమందికి చేయూత ఇస్తున్నాం, ఎంతమందికి పెన్షన్స్ ఇస్తున్నాం, ఎంతమంది అమ్మఒడి ఇస్తున్నాం చూస్తేనే అర్థమవుతుంది. ఇవేమీ కూడా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నా చంద్రబాబు నాయుడు చేయలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా జగనన్న చేస్తున్నాడు. అంటే ప్రజల మీద అభిమానం ఉంది, చేయాలన్న చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు చేయటం జరుగుతుంది. ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా తెలుసుకోవడానికి సచివాలయం అనే వ్యవస్థని మీ దగ్గర పెట్టి దాంట్లో మెరిట్ లో సచివాలయ స్టాఫ్ ని రిక్రూట్ చేసి ఆ గ్రామాల్లో ఉన్న పిల్లలు ఆ గ్రామానికి సర్వీస్ చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీ ఇంటి వద్దకే వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యల్ని పరిష్కరిస్తూ మీకు సంక్షేమాన్ని అభివృద్ధిని చేసే అవకాశం ఇచ్చారు. ఇంతటితో ఆగారా? ఆగలేదు. ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళు జనాల్లోకి వెళ్ళాలంటే భయపడతారు. 9 ఇచ్చిన 10వ తీయలేదని అడుగుతారు జనం, ఎందుకురా బాబు వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ జగనన్న అలా అనుకోలేదు. మీరు జనాల్లోకి వెళ్ళండి, గడప గడపకి వెళ్ళండి, నేను ఇచ్చే ప్రతి సంక్షేమం వాళ్ళకి అందుతుందో లేదో చూడండి, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని క్లియర్ చేసి వాళ్ళకి అవి అందించండి అని చెప్పడమే కాకుండా ఈరోజు అలా గడప గడపకి వెళ్లే కార్యక్రమాల్లో ఆ గ్రామంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా అభివృద్ధి కోరుకుంటే దానికి సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా వాటిని రిపేర్ చేయడానికి ఇంటికి అవసరమైన 30, 40, 50 బస్తలు అనేది మన వాళ్ళు చూసి డిసైడ్ చేసి ఇస్తున్నారు. ఈ బీరకుప్పం సచివాలయం పరిధిలో కూడా ఈ రోజు 24 మందిని ఐడెంటిఫై చేసి, 24 మందో 27 మందో తెలీదు, దాదాపుగా 850 సిమెంట్ బ్యాగులు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీ ఇల్లు చూపిస్తే ఖచ్చితంగా వెరిఫై చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చూస్తే మన యువతరం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఆర్బీకే ఓపెన్కి వచ్చినప్పుడు మాకు గ్రౌండ్ కావాలి, మాకు కిట్స్ కావాలి అని అడిగారు. సో వాళ్ళకి గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది, క్రికెట్ కిట్స్ ఇవ్వడం జరిగింది, అలాగే వాలీబాల్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే శ్మశాన సమస్య ఉంది అని చెప్పడం జరిగింది. సో ఆ శ్మశాన సమస్యను కూడా తొందరగా క్లియర్ చేసి నీట్గా దాన్ని అంతా కూడా చేయించి మార్కింగ్ చేసి మీకు ఇస్తాము, దాన్ని మీరు వాడుకునే అవకాశం కూడా ఉంది. అందుకే ఇక్కడ ఎవరైతే విఆర్ఓగా సచివాలయానికి రిక్రూట్ అయ్యారో వాడు అబ్స్కాండెడ్ అవ్వటం వల్ల ఇక్కడ కొన్ని రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఇంకా దూరం వచ్చాయి. సో ఆ విషయం తెలిసింది కాబట్టే ఈరోజు అవన్నీ క్లియర్ చేయడానికి గడప గడపని పూర్తి చేశాము. గ్రామ సభను కూడా పెట్టి మీ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే మాకు అర్జీ ద్వారా ఇస్తే వితిన్ టైంలో మీకు చేసిస్తాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మీరందరూ కూడా చాలా ప్రభుత్వాలని చూసుంటారు, చాలామంది ఎమ్మెల్యేలను చూసుంటారు, అంతకుముందు మంత్రిగా చేసిన వాళ్ళని కూడా చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన ఎమ్మెల్యేలు మంత్రులాగా ఎవరైనా పని చేశారని గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఈ విధంగా ప్రతి కుటుంబంకి మంచి చేయాలి, ప్రతి కుటుంబం సమస్య దూరం చేయాలి, ప్రతి కుటుంబం కూడా మన కుటుంబం అనే భావించే వాళ్ళు ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అది మీరు ఆలోచించుకున్నా లేదా మీ బ్యాంక్ అకౌంట్ చూసుకున్నా లేదా మీ గ్రామంలో జరిగే అభివృద్ధి చూసినా మీకే అర్థమవుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు పాలనని, సంక్షేమాన్ని ప్రజల ఊరి వద్ద వరకు తీసుకొస్తే జగనన్న నట్టింటి వరకు తీసుకొచ్చాడు. ఈరోజు రైతులకు కానీ ఏ మండల ఆఫీసులో, జిల్లా ఆఫీసులో తిరగనవసరం లేదు. మీ ఊర్లో ఉన్న సచివాలయానికి వెళ్తే చాలు, విత్తనాలు కావాలా, పనిముట్లు కావాలా, ఎరువులు కావాలా, ఏవి కావాలన్నా అక్కడ ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికి వచ్చి దిగుతుంది. మీరు పండించిన పంటని మీరు అక్కడ
ఎన్రోల్ చేసుకుంటే దాన్ని అమ్ముకునే అవకాశం ఉంది. ఎప్పుడు ఏం పంట వేయాలి, ఎలా చేయాలి వ్యవసాయం అనే దానికి ఫ్రీగా కూడా సలహాలు ఇచ్చే విధంగా అన్నీ కూడా మీ ఊర్లోకి వచ్చాయి. అలాగే వెల్నెస్ సెంటర్లు కూడా ఇక పూర్తి అయిపోతే గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆరోగ్యాన్ని అందిస్తారు. అలాగే సచివాలయం ద్వారా మీకు కావాల్సిన అన్ని పనులు ద్వారా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. అండ్ కొన్ని చోట్ల విఆర్ వాళ్ళు చేసిన తప్పు, అంటే ల్యాండ్ లేదు అని చెప్పి చాలా చోట్ల అప్లోడ్ చేయలేదు అనేది మా దృష్టికి వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు కలెక్టర్ గారు మన ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఇలా ల్యాండ్ లేదు అని విఆర్ వాళ్ళు ఆపేస్తున్నారు, చాలా మంది ఎదురు చూస్తున్నారు అంటే ఎవరు లబ్ధిదారులు ఉన్నా మీరు అప్లోడ్ చేయండి, వాళ్ళకి శాంక్షన్ చేసి మనం ప్రభుత్వ భూమి ఎక్కడుందో వెతికన్నా ఇద్దాము లేదా కొనైనా ఇద్దాము, కానీ లబ్ధిదారుడు ప్రతి ఒక్కరికి మనం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇళ్ళ పట్టా ఇచ్చి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇళ్ళ స్థలం ఉంటే ఖచ్చితంగా ఇల్లు మాత్రం కట్టుకోవడానికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని అన్నకు చెప్పి మీకు పంపించడం జరిగింది. ఆల్రెడీ మీకు 93 హౌసెస్ ఈ సచివాలయం కింద శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 39 ఓన్ సైట్ లో కట్టేసుకుంటున్నారు. అలాగే 54 లేఅవుట్ మన ఓజీ కుప్పంలో ఒక 12, మిగతా ఈ స్కూల్ పక్కన కూడా జగనన్న కాలనీలో కట్టుకుంటున్నారు. అవే కాకుండా ఇంకా కూడా అన్న డోర్ టు డోర్కి వెళ్ళినప్పుడు దాదాపుగా 68 మంది ఇల్లు అడిగారని చెప్పారు. సో అడగటం మీ హక్కు, అడగచ్చు, కానీ అవి మేము తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వాటిని ఎంక్వైరీ చేస్తాం. గతంలో మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇల్లు ఉందా లేదా అవన్నీ కూడా చేసి ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా ఇళ్ల సైటు ఖచ్చితంగా ఇస్తాము, ఇల్లు కూడా కట్టిస్తామని కూడా మాట ఇస్తున్నాం. రెండోది చామరేటిపురం హరిజనవాడలో చాలా రోజులుగా సీసీ రోడ్డు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కూడా 8,20,000 రూపాయలు శాంక్షన్ చేశాము, అది కూడా మీకోసం చేయటమే జరిగింది. అలాగే ఎస్టీ కాలనీలో ప్రజలు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనని అడిగిన 7 మంది దాకా వాళ్ళకి ఆధార్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఉంటే కూడా మీ డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఫస్ట్ చేసుకోవాలి, దాని తర్వాత రేషన్ కార్డు, ఆ తర్వాతే మీకు బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ఎవ్వరూ కూడా రేషన్ కార్డు లేకుండా మిస్ చేయొద్దండి. ప్రభుత్వం నుంచి ఏది మీకు రావాలన్నా కూడా రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డుకి మీరు అప్లై చేయాలంటే ఆధార్ కార్డు ఉండాలి. సో అలా ఎవరైనా లేకపోతే మన సచివాలయంలో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మీకు చేసిస్తారు. అలాగే వీరకుప్పం సచివాలయం పరిధిలో గతంలో ఎవరైతే ప్రభుత్వం తరఫున కట్టుకున్నారో ఇందిరమ్మ ఇల్లు కానీ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఇల్లు, ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇల్లు ఇచ్చింది ఏమీ లేదు. సో అలాంటి పాత ఇల్లులు ఈ మధ్యలో వచ్చిన హెవీ రెయిన్స్ వల్ల కారుతున్నాయని ఈ గడప గడపలో గమనించి సో రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సచివాలయంలో కూడా మేము పర్యటించిన ప్రదేశంలో మేము ఇల్లు చూసి మీకు కావాల్సిన అన్ని పనులు, మీరు విజయవాడకి పోవాల్సిన అవసరం లేదు సెక్రటరీకి, మీ ఊర్లోకే సచివాలయం వచ్చేసింది కాబట్టి మీరే దగ్గరుండి చేసుకున్నా ఓకే, లేదా మీరు ఒక మాట మీ వాలంటీర్కి చెప్పినా వాళ్ళు కూడా చేసి పెడతారు. సో ఇన్ని రకాలుగా ప్రజలకి అన్ని కంఫర్ట్స్ ఇస్తూ అన్ని అభివృద్ధి ఇస్తున్న జగనన్నని కానీ మమ్మల్ని కానీ ఒక మాట అనేటప్పుడు తెలుగుదేశం కానీ జనసేన మీరు గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈ ప్రభుత్వంలో మీరు ఏమి సంతోషంగా ఉన్నారు, ఏ కష్టాలు దూరమైనా ఏ విధంగా లబ్ధి చెందుతున్నారు పార్టీలకు అతీతంగా, గతంలో ఏం జరగలేదో ఒక 4 మాట్లాడితే మళ్ళీ ఈ వెదవ వాగుడు కానీ ఈ పిచ్చి వాగుడు కానీ ఎవరు చేసే పరిస్థితి ఉండదు. అర్థమైంది కదా? సో చేసే వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? మీకే కదా ఉంది. సో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము మరింత సహాయ సహకారాలు సేవ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా జగన్ గారు కానీ మేము కానీ మీకు చేస్తున్నాము అంటే ఈరోజు మేము అధికారంలో ఉండటం వల్లే. సో గతంలో అపోజిషన్లో ఎమ్మెల్యేగా ఉన్నా మేము ఎంత చేయగలము, ఇంతే చేయగలం, కానీ ఇప్పుడు ఇంత చేయగలం. సో ఈరోజు మీకు చేసిన మంచిని గుర్తించి ఆశీర్వదించండి. జరగబోయే అభివృద్ధి రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఇది ఇలాగే కొనసాగాలి, మీ పిల్లలందరూ బాగుండాలి, మన గ్రామాలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే జగనన్నని మమ్మల్ని ఎప్పటికీ ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.